ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన పరిస్థితులు చూస్తున్నాం మనం గత కొన్ని రోజులుగా. అందులో ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ది చాలా విచిత్రమైన పరిస్థితి. పార్టీ అసలు ఎటు తీసుకెళ్ళాలి, ఎవరితో పొత్తులు, ఏ పార్టీతో పొత్తుకెళ్ళి ముందుకెళ్ళాలి, తనతో ఏ పార్టీ కలిసి వస్తుంది, ఎన్ని సీట్లు ఎవరితో పంచుకోవాలి, అంతా అయోమయం. నాయ అధినేతకే కాకుండా క్యాడర్ కూడా ఇంకా ఎలక్షన్ల సమయం దగ్గరికి వచ్చినట్టు అనుకోవచ్చు. మనం సుమారు 13 నెలలు షెడ్యూల్ ప్రకారం జరిగితే, లేదంటే ముందస్తు ఎన్నికలు అంటున్నారు, కొన్ని నెలలే ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన నాయకుడు మీటింగ్లు భారీ బహిరంగ సభలు యువశక్తి పేరుతో లేదా ఇప్పటంలో జరిగింది కానీ ఈ రైతు భరోసా యాత్రల కింద కానీ చిన్న చిన్న సభలు పెట్టిన కూడా క్యాడర్ అంతా కూడా ఎక్కడికక్కడ అయోమయం గురై ఉన్నారంటలో నిస్సందేహంగా చెప్పచ్చు. ఎవరితో కదిలి మూవాలి క్యాడర్? అటు బీజేపీ వాళ్ళతో కలిసి ముందుకెళ్లాలా, ఇటు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకెళ్లాలా, లేదా జనసేన సొంతంగా ముందుకెళ్లాలా? గుంటూరు జిల్లాలో అదే పరిస్థితి ఉంది, ఉత్తరాంధ్రాలో అదే పరిస్థితి ఉంది, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అదే పరిస్థితి ఉంది, నెల్లూరు ప్రకాశం జిల్లాలో అదే పరిస్థితి ఉంది. నాయకుడు మాత్రం 24వ తారీఖు వారాహి కొండగుట్టలో పూజ చేసి ఆయన కార్యక్రమం ఆయనని చెప్తున్నాడు. కానీ ఆయన్ని ఆయన సభలకు వచ్చే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మీటింగ్కి వచ్చి జిందాబాద్ అంటున్నారు, తర్వాత గ్రామాలకు కానీ లేకపోతే వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళాక ఎట్లా ముందుకెళ్ళాలనేది పెద్ద అయోమయం ఉంది. జనసేన నాయకుడు కూడా కొన్నిసార్లు ఓట్లు చేలనివ్వమని చెప్తారు, ఆ ఓట్లు చేలకుండా మా వ్యూహాలు మాకున్నాయి, మేము అలాగే ముందుకెళ్తాం, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనేది అప్పుడు నిశ్చయించుకుంటాము, తెలుగుదేశం పార్టీతో అయితే కలిసి ఎక్కడ ఓట్లు చేయాలనివ్వకుండా కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం అంటారు. అటు బీజేపీతో చంద్రబాబు నాయుడుకి ఎట్లాగూ బీజేపీ దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఈయన రాయబారానికి, చంద్రబాబుకి బీజేపీకి మధ్య రాయబారానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సరే, అది పొత్తు కుదురుతుందా లేదా పక్కన పెడతాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకుంటే అసలు ఆయనకు పొత్తు అవసరమా? 2014లో అంటే సమయం లేదు కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తు బీజేపీతో అని చెప్పి ఆయన పొత్తుకు వెళ్ళారు. 2019 బీజేపీని విమర్శించాడు, అటు టీడీపీని ఇట్లా కాదని చెప్పి కమ్యూనిస్టులతో. ఆ ఎలక్షన్లు అయిపోయినాయి, వైసీపీ అధికారంలోకి వచ్చింది, జనసేనకు వచ్చిన ఒక్క సీటు కూడా, తర్వాత అది రాపాక వరప్రసాద్ కూడా ఆయన ఇప్పుడు వైసీపీ వైపే చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి 2014-19 కన్నా 2024 లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయం బట్టి అయితే వాళ్ళకి జనసేనకి ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ పెరిగింది. కిందటిసారి 6-7% మధ్య ఉంటే ఇప్పుడు అన్ని సర్వేలు యావరేజ్ తీసుకుంటే మనం 15% పైనే జనసేన బలం పెరిగింది. ఈయనకి ఈ సమయంలో అసలు పొత్తులు ఎందుకు? ఇప్పుడు ఎవరి మీద ఈయన ఆధారపడుతున్నాడు? ఈయన ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే లాభం ఎవరికి? తెలుగుదేశం పార్టీకి అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కావాలి, ఎందుకంటే ఒక బలమైన నాయకుడు జగన్ని ఎదుర్కోవాలంటే ఆయనకి, చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ లాంటి ఒక వ్యక్తి ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే, అట్లాగే అందరూ చెప్తున్నట్టుగా దాంతో నేను ఏకీభవించనంటే కాపు కులస్తుల ఓట్లంతా పవన్ కళ్యాణ్కే పడతాయి. పవన్ కళ్యాణ్కే అన్ని ఓట్లు పడతాయి, మొత్తం కాపు కులస్తులనే కాదు చాలా చోట్ల బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు మనసులో ఉన్న ఆలోచనలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్రాలో పార్టీకి ఏదో లాభం వస్తుంది, జగన్ని దెబ్బ పట్టొచ్చారు. జగన్ దెబ్బ పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి వస్తుంది ఏంటి? పవన్ కళ్యాణ్ సాధిస్తుంది ఏంటి? 2024 అసెంబ్లీ ఎన్నికలు కూడా ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్తే 30 సీట్లో 25 సీట్లు అందులో గెలుచుకుంటే, ఆయన పొత్తు వల్ల గెలుచుకుంటే ఒక 5 నుంచి 10, మళ్ళీ 20-29 దాకా ఆగాల్సిందే. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, వీళ్ళ పొత్తు అధికారంలోకి వచ్చిందనుకోవాలి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పవన్ కళ్యాణ్కి వచ్చిన లాభం ఏంటి? పవన్ కళ్యాణ్ 2008లో ప్రజారాజ్యంలో యువరాజ్యంలో పనిచేసినప్పుడు ఆయనకు అన్ని వ్యూహాలు తెలుసు. అయినా 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా రాజకీయ మెలకువలు నేర్చుకున్నారు. 2019లో కమ్యూనిస్టులతో పొత్తప్పుడు కూడా అన్ని చూసిన వ్యక్తి ఆయన. ఇంకా సింగిల్గా అవతల వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమా సింగిల్గానే వస్తున్నప్పుడు ఈయనకేం తక్కువ? ఈయన ప్రజాకర్షణ గల యూత్ నాయకుడు, సినిమా యాక్టరు, 15% పైన ఓటు బ్యాంక్ ఉన్న వ్యక్తి,
ప్రతిపక్షంలోనే కూర్చుంటారు. 2029లోనే ముఖ్యమంత్రి టార్గెట్గా వెళ్తారు ఎన్నికలకి. ఆ లెక్కలన్నీ పక్క పెట్టి ఓట్లు చేయలేమని చెప్పి, లేదా బీజేపీ బీజేపీగా అసలు ఆంధ్రాలో సున్నా, పోలవరం పూర్తి చేయలేదని, ప్రత్యేక హోదా లేదని, లేదా ఇవ్వాల్సినవి ఇవ్వలేదని, రాజధాని విషయాలని, వీటన్నిటి మీద ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మీద ఓటర్లు ప్రస్తుతం గుర్రుకున్నారు. నాయకత్వం కూడా అట్లాగే ఉంది. సోమవీర రాజా, కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళలో వాళ్ళ గొడవ. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే ఆయన ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు, కానీ ఆయన బలం పెంచుకుంటాడు కదా. చంద్రబాబు నాయుడుకి లేకపోతే బీజేపీకి రాయబారాలు మధ్యవర్తిత్వాలు చేయాల్సి, ఇదంతా కూడా కేడర్ని గందరగోళంలోకి నెట్టి ఆఖరి జనసేన పార్టీని అటు ఇటు కాకుండా చేస్తున్న వేపు అడుగులు వేస్తోంది జనసేన నాయకుడు అడుగు. ఎప్పటికైనా సరే పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నా, అందులో 140 సీట్లు ఎన్నో తెలుగుదేశం, 30 సీట్లు జనసేన అన్న మాట వినబడుతుంది. దానివల్ల అందులో ఆయన తెలుగుదేశం వాళ్ళు ఇచ్చే నియోజకవర్గాలు ఏంటి, ఈయన గెలిచేది ఏంటి, అందులో ఎన్ని సీట్లు గెలుస్తారు, ఈయనకు వచ్చే లాభం ఏంటి, ఇవన్నీ ఆలోచించుకొని కేడర్కి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చి కొన్ని తెలుగుదేశం పార్టీతోనే పొత్తుకెళ్తాం, బీజేపీ లేదు అని ఇస్తే కేడర్ పనిచేసుకునే సమయం ఉంటుంది, నియోజకవర్గాల్లో తిరగటానికి టైం ఉంటుంది, పార్టీని మరింత బలపరిచి కనీసం 20-25% ఓట్ బ్యాంక్ పెంచుకునేకి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఏదో ఆఖరి నిమిషం దాకా బీజేపీతో పొత్తు ఉంటుంది, టీడీపీతో పొత్తు ఉంటుందా తేల్చకుండా కేడర్ని అవతలి తెలుగుదేశం పార్టీ లోకేష్ పాదయాత్రతో గట్టిపడుతుంది. రేపు లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టబోతుంది. టీడీపీ తన క్యాంపెయిన్ మొదలు పెట్టినట్టే జనసేన జనాల మధ్యలోకి ఏమని చెప్పి వెళ్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని పొత్త ఒక్క పోత ఉందా లేదా, సింగిలా లేదా తెలుగుదేశం పార్టీతోనో లేకపోతే బీజేపీతోనో ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చి, లేదా అసలు ఏమొద్దు పవన్ కళ్యాణ్ సింగిల్గా వెళ్తే జనసేన వచ్చిన సీట్లు చాలు, ఖచ్చితంగా ఈసారి 5 నుంచి 10 సీట్లు అంటున్నాయి సర్వేలు, పార్టీ బలపడుతుంది కదా, 2029కి సింగిల్గానే వెళ్ళొచ్చు కదా, ఈ ఆలోచనలు కేడర్ క్లియర్గా ఇస్తే జనసేన ఆంధ్రప్రదేశ్ పార్టీలో ఖచ్చితంగా ఫ్యూచర్లో ఫైల్లోకి వస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు మాట.